రంగుల రాట్నం చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు చంద్రమోహన్ పంతొమ్మిది వందల అరవైలలో నటుడిగా తెరంగేట్రం చేశారు ఇక ఆ తర్వాత నుండి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది అటు హీరోగా కమిడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయాడు హీరోగా నూట డెబ్బై ఐదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తొమ్మిది వందలకు పైగా సినిమాలు చేశాడు చంద్రమోహన్ గత కొంతకాలంగా చంద్రమోహన్ సినిమాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతూ ప్రశాంతంగా జీవిస్తున్నారు ఆయన మీడియాకు సైతం దూరంగా ఉంటాడు ఈ మధ్యనే ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన కొన్ని ఆసక్తి విషయాలు షేర్ చేసుకున్నాడు తాను వంద కోట్లు పోగొట్టుకున్నట్లు తెలిపాడు నేను శోభన్ బాబు గారి మాట వినలేదు అందువల్ల వంద కోట్లకు పైగా పోగొట్టుకున్నాను కోంపల్లి దగ్గర గొల్లపూడి మారతీరావు గారి మాటలు విని ద్రాక్ష తోట కొన్నాను దాన్ని చూసుకునేవారు లేక మేనేజ్ చేయలేకపోయాను దీంతో కొంతమంది కబ్జా పెట్టారు కొన్ని గొడవలు జరిగాయి ఆ తర్వాత దాన్ని అమ్మేయాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చాడు